హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికి గుడ్ మార్నింగ్ అండి. హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యా ఈరోజు నుండి. ఇది అనే టీ టిఫిన్ రెడీ చేయటం బాక్స్ అడవిడిగా ఉంది, సోదా రెడీ అయిపోయింది. మంచిగా ఉండాలా? పైకి ఎత్తిలా, అంతా పైకి ఎత్తమని లేదా? ఇది రిపేర్స్ మనం చుట్టూ కూడా పొడుగు పెరిగిందనే రిబ్బెల్ వేసుకోవడం వల్ల బాగా పెరిగింది చుట్టూ, తెలుసానా? టీ బంద్ చేసావు కదా, డాడీ బ్రష్ చేసుకుంటున్నా. అయితే డాడీ బయటకు వచ్చేలోపు నువ్వు వేస్తే మమ్మల్ని దింపేస్తా. అయితే ఇదేనా ఇట్లా ఇక్కడ వెనకాల మంచి క్లారిటీ చూపిస్తాను. నవ్వచ్చుగా నన్ను ఇప్పుడు రెండు జెల్లు వేసుకొని 1 వీక్ హాలిడేస్ వచ్చిన తర్వాత ఇప్పుడు అంత వదిలను పెట్టక నన్ను లూజ్గా ఉన్నాయి కదా నన్ను, మరీ టైట్ ఏం లేవుగా. చాలామంది టైట్గా వేస్తున్నారు అంటున్నారు, కానీ కొంచెం అనడానికి లూజ్గా ఉంటుంది. మాకంత టైట్ ఉండవు. అసలు చెప్పాలంటే మా క్లాస్లో అందరివి జడ్లు ఊడిపోయి వస్తాయి, మావి మాత్రం ఊడవు. మెయిన్ నావి అంటే మీకు కట్టేటప్పుడు టైట్గా అనిపిస్తాయి, కానీ టైట్గా ఉండవు, నార్మల్గా ఉంటాయి. ఇట్లా అంటే ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. నవ్వచ్చు కాదు నేను. అలా సాక్స్లు వేసుకోలేదు ఇంకా, వేసుకోవాలి. అన్న అవుట్ ఈసారి నేనే విను. మమ్మీ ఫస్ట్ నీకు జల్లు వేసాను కాబట్టి నువ్వు రెడీ అయినట్టు. నాకు అమ్మ రేపటి నుంచి నాకే మళ్ళీ నాకే అంత లేదు. ఫస్ట్ నాకు ఒక రోబోట్ని పెట్టమ్మా, ఆనందకు ఒకరు జడేస్తారు, నాకు ఒకరు జడేస్తారు. నాకు మమ్మీ వేయాలి. నాకు రోబోట్ అన్నా నువ్వు వేయండి. గుడ్ మార్నింగ్. ఏం తీసుకెళ్తున్నావు? ఎందుకు తినలేదా? 11 o'clock స్నాక్స్ తిన్నట్టు తినలేదు. ఏంటి నీ భాష? ఒక ముక్క వదిలిపెట్టే దానికి నన్ను ఏంట, నన్ను పొద్దున నన్ను లేపుతావు ఏంటి కదా, నువ్వని షూ వేసుకోలేదు ఇంకా వాట్ నో ఆన్సెన్స్ అబ్బా నువ్వు. ఏ ఇంట్లో అయినా అంతే కదండి, మార్నింగ్ లేవని ఇంత హడావుడు ఉంటాయి స్కూల్ ఉంటాయి పిల్లలకి. సరే పక్కన పెట్టు. అవును తెయ్యలేదు తెయ్యలేదు. నువ్వు ఓన్లీ బ్లా అన్నకి వైడే తీసుకురాని అన్నావు. ఇట్స్ ఓకే అన్న, ఏం కాదు, క్యూట్గా ఉన్నావు, క్యూట్గా ఉన్నావు కానీ అయితే నువ్వు రోజు వెళ్ళాను స్కూల్కి, రోజు వస్తుంది అండి. ఓకే అంతేగా అంతేగా. యోధమ్మ నువ్వు రెడీయా? ఈ బాక్స్ పట్టుకుని వస్తుందా చేతిలో? చూసుకోండి. ఏం రెడీ? మరి కొన్ని రోజుల నుంచి కనిపించట్లేదు. కొన్ని ఇక్కడికి కనిపించట్లేదు. పిల్లలకైతే లంచ్ బాక్స్ రెడీ చేసేసాము. టమాటో రైస్ చేశాను. అండ్ అలాగే రైతా చేశాను. ఇప్పుడు క్యారేజ్ ఇచ్చేసి మేము బయటికి వెళ్ళాలండి.
మధు బర్త్డేకి షాపింగ్ అవుతుంది. అండ్ అలాగే దాంతో పాటు ఏంటి ఇవన్నీ సర్దుకోవాలి పాప మా సొంత. నేను వంట చేస్తానే ఉంటుంది. ఇంకోటి ఏదో బ్యూటీ షాప్ నచ్చి దాని పేరేంటి గౌతమ్ కాస్మెటిక్స్ అక్కడికి వెళ్ళాలి. సొంత తీసుకోవాలని చెప్పింది. దానికి సంబంధించిన కొన్ని క్లిప్స్ అవి తీసుకోవాలి. అండ్ అలాగే ఈ కర్టెన్స్ దుప్పట్లు తీసుకురావడానికి వెళ్ళాలండి. కప్పుకునే బెడ్షీట్స్ ఇవి బ్లాంకెట్స్ ఏంటి పోయిందా? పువ్వు భలే వచ్చింది కదా గార్డెన్ లో చాలా బాగా వచ్చింది అసలు. ఏది ఇంకోటి కనిపిస్తుందా అక్కడ? అట్లా ఎట్లా పోయిద్ది సుంత? ఏ పోదు, ఎట్లా పోయిద్ది అట్లా? అదే నేననేది, అదే ఇప్పుడు నేననేది, అదే నీకెవరు చెప్పారు? ఇప్పుడు రాజమ్మ రాజమ్మని అడిగా బెడ్షీట్ ఏదా ఆంటీ అని అడిగితే లేదంటుంది. కిందే పడితే కిందే ఉండాలి, అది గోడ మీద ఉండాలి. అట్లే ఇట్లేదు అది అబ్బులు క్లాసిక్ పెట్టిపోయావా? ఎందుకు పెట్టుకు అబ్బులు అనుకున్నాడు కానీ బెడ్షీట్ ఏమైంది అది యోధా వల్ల వచ్చింది. అబ్బులు తీసాడేమో లైటింగ్ సరిపడలేదు. ఎందుకు అవసరం లేదు, వేడి తగ్గిందా కొంచెం? నైట్ ఉంది, మీరు వెళ్ళేసరికి అక్కడ తగ్గిపోయింది. నేను వెళ్ళేసరికి నువ్వు రావా స్కూల్ కడక? ఇంక ఎట్లా వెళ్ళిపోదాం మళ్ళీ? ఎందుకు ఇటు ఇచ్చేసి లంచ్ బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోదాం. జనరల్గా ప్లాస్టిక్ బాక్స్లలో పెట్టొద్దు అన్నారని మా సొంత దాదాపు తగ్గించేసింది. ఇప్పుడు ఇవి వాళ్ళే వద్దు అంటున్నారు. ఇట్లా వద్దు, పిల్లలందరూ అలా తెచ్చుకుంటున్నారని చెప్పేసి అలా అంటున్నారు అనమాట. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ లంచ్ బాక్స్లు కూడా తీసుకొని రావాలి. బాక్స్లు వెరైటీ వెరైటీ తెచ్చుకుంటారు కదా పిల్లలు, పిల్లలకి అట్లా ఇష్టం ఉంటుంది కదా అందుకని. ఒక పని చేద్దాం, బయట ప్లాస్టిక్లా ఉన్నా లోపల స్టీల్ ఉండే ఉంటుంది కదా హాట్ బాక్స్ టైప్లో. ఎందుకు ఆనియన్స్? ఎవరికి ఆనియన్స్ ఇష్టం? అవును, అందుకే రైతు అలా ఉన్నాయి కదా. వాళ్ళు ఒక ఆంటు వాటర్ కలుపుకుంటారు, కొంచెం సాల్ట్ ఉంటుంది కదా. సాల్ట్ ఉందా? ఉంది ఉంది, సాల్ట్ వేసేసి ఇంకా వద్దు అసలు. అండ్ అలా తింటారు స్పూన్తో. దుప్పటి పోవటం ఏంటి ఇది, ఎవరిది అది? సరే పెట్టు, నేను అడుగుతా రాజమ్మని. దుప్పట్లు అండి మేము మాట్లాడేది, బెడ్షీట్లు ఆరేసాం బయట, పడిపోయిందే ఏమో కానీ లేదు అంటది రాజమ్మ. అందుకేసి వెళ్దాం. ఇందాకే దుప్పట్ల కోసం వెళ్ళాలి అని అన్నాను, దుప్పట్ల కోసం మళ్ళీ ఇట్లా అవుతుంది. వచ్చాక మడత పెట్టుకోవాలి ఎవరిని. మాస్క్ నా మాస్క్ అయితే ఇక్కడే ఉంది అమ్మాయి. బిగ్ బజార్ ఎదురుగా బెడ్షీట్స్ బ్లాంకెట్స్ మాస్కులు తీసుకున్నాము. మిగతా ఇంకా షాపింగ్ ఉంది. ఇంటికి వెళ్ళిపో, ఆకలి అవుతుంది, 1 అయింది. ఫ్యాన్సీ షాప్కి వెళ్దాం అనుకున్నాము, వెళ్ళాము కానీ అక్కడ సొంత కావాల్సిన పొట్టి పిల్లలు దొరకలేదు. మళ్ళీ ఇప్పుడే ఇంటికి వచ్చేసామండి. పిల్లల్ని తీసుకోవడానికి వస్తానండి, పిల్లల్ని తీసుకొని వస్తానండి. చూడండి ఇల్లు అంతా టక్కు నిండిపోయింది. ఇప్పుడు ఆ బ్రైట్నెస్ వచ్చేస్తుంది. అనన్
డాడీ ఏరి వస్తున్నారు వస్తున్నారా ఈరోజు ఎవరు చేసింది అయ్యా కనిపెట్టాలి ఎవరు చేశారన్నది మేము డాడీ చేసింటారు ఏంటన్నా నన్ను అక్కడ నిలిచున్నావు డాడీ వచ్చేదాకా అన్న ఇప్పుడు తిన్నావా లేదా చెప్పు అయిపోయిందా తిన్నావా మీరు అయిపోద్దిలే అయిపోయింది నువ్వు కప్పుకున్నది ఉంటది కదా బార్బీది అది ఇక్కడ గోడ మీద అంటే ఎండ వస్తుంది బాగానే యోధ నైట్ తీసుకొచ్చి అన్ని ఇక్కడ వేసా పోది అని అక్కడ ఎండేసా కదా మిగిలే గోడ మీద ఉన్నాయి అదొకటి చివరి కానీ ఇక్కడ మధ్యలో అండేస్తే అది పడిపోయింది కింద పడితే ఉండాలి లేకపోతే గోడ మీద ఉండాలి అటు లేదు ఇటు లేదు కదా బెడ్ షీట్ పోయింది అది ఒకటి చీర కాదు బెడ్ షీట్ పట్టుకో అది పట్టుకో ఇంకా నన్ను చేతులు ఇంకా పెద్దగా ఇంకా పెద్దగా వస్తుందా నాన్న హాల్లో సగానికి వచ్చింది అది కింద ఇటువైపు రా చింతను పడిపోతావు అన్నన్ బాగుందా అన్నన్ చెప్పవే అన్నన్ ఇది అమ్మ సెలక్షన్ ఎందుకు వెళ్ళకుండా ఎట్లా వస్తావు మరి ఇది కూడా నేను జల్దీ సెలెక్ట్ చేస్తుంది రెండు నేను సెలెక్ట్ చేసిన రెండు తేలేండి మా ఆవిడ ఇది యోధాకి ఇష్టమని నేను బార్బీ తీసుకున్నాను అనేది అది కాటంది మమ్మీ బాగుంది నాకు నచ్చింది అవతల ఇట్లా పట్టుకోండి బార్బీ కనపడాలి యోధా ఆల్రెడీ నాలుగు ఉన్నవి ఇంకా రెండు తెచ్చాము వర్షానికి ఎండిన ఎండపోయినా ఇడ్రా యోధా నువ్వు బార్బీ తీసుకొని ఇడ్రా ఇది చూపి ఉన్నాం కదా స్టార్టింగ్ లో బార్బీస్ ముగ్గురం ఉన్నాం యోధా ఉంది నేనున్నా అనను ముగ్గురం ఉన్నాం చూసారా ఇదేమో నీకోసం తెచ్చేది ఇది బార్బీస్ ఉన్నాయి అందుకే రేట్ ఇది వచ్చేసి 900 బార్బీస్ అంతే రేట్ బార్బీ ఒరిజినల్ బార్బీస్ అంతే రేటు అదేదే మాస్క్ లు మార్చుకుని ఇటు చూపిద్దాం ఫస్ట్ ఇక్కడ పెట్టి ఎవరికి కావాలో అది తీసుకుందాం యోధాని కాదు అనని కూడా ఒకటి ఉంటుంది దాంట్లో చెప్పని ఫస్ట్ అండి మీ మమ్మీ తీసుకుంది యోధాని సింపుల్ తీసుకుని డాడీ కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకున్నాను అంతే తీసుకున్నారు కదా మీరు చెంకీ తీసుకోలేదా కావాలి నాకు అందులో ఎల్లో
ఇవ్వాలి నన్నే ఒకటి ఇవ్వు యోధాకి ఇవ్వు ఒకటి అనే తెచ్చినప్పుడు అహే నీకు నా కూడా నేను సేమ్ అని ఏ కొట్టుకోకండి అవునా ఇది వచ్చేసి 125 రూపీస్ మేము ఇచ్చే అనే జింపుకో చింపకు అన్ని దాచుకో ఇది అవసరం ఆ జింపు ఇగో స్కూల్ మ్యాచ్ అయిపోయి ఇగో కావాలి ఆ రెండు నేను సెలెక్ట్ చేసాయో సో మమ్మీ నీ కూడా రెండు నాకు కూడా ఒకటి తీసుకున్నా ఇట్లాంటి వస్తుంది అగో చింపింది కూడా మంట అన్న అది నాది ఇట్లా చూపి అది నాది మమ్మీ నీకు అడ్జస్ట్ఫుల్ ఇక్కడ ఉండేది పెట్టుకోవడానికి బాగుంది అది ఇచ్చా నీకు అగో యోధా కాడు ఉంది అది గ్రీన్ దానానికి ఇచ్చేసే అడ్జస్టబుల్ ఉందండి ఇట్లా అని ఏది కూర్చుకోవడం ఏంటి ఎక్కడ కూర్చుకుంది అక్కడ కూర్చుకుందమ్మా ఏం కూర్చుకోవట్లే నీ సైజ్ కాదేమో పెద్ద సైజ్ అడ్జస్టబుల్ అమలు ఏదైనా చూపి ఇది పెద్ద సైజులు ఇవి చిన్నవి అనమ్మ ఎల్లది అక్కడికి అది పెద్దది పెద్దది నేను తెచ్చుకున్నాను అనన్ పెద్దది నాదన్న నేను తెచ్చుకున్నా పెద్దది నాకు నాకు లేదు మాస్క్ నేను రోజు డాడీది ఒకటి అది ఒకటి పెట్టుకుంటాను ఇవ్వు అన్న ఇవ్వు గ్రీన్ది నాదన్న అనన్ అనన్ ఆయిల్ పెట్టుకోలేదు ఇవాళ జుట్టు ఏంటి అన్న అలా వెళ్ళిపోయింది ఏదన్నా పెట్టుకో ఒకసారి అది పెద్దదన్న నా ఎల్లో కూడా మొగ్గు మొత్తం కవర్ అయిపోయింది సో ఇట్లా అనమాట మధుకి బట్టలు తీసుకొద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడే చేస్తే తెలిసిపోద్ది వాడికి ఏం డ్రెస్సెస్ తీసుకున్నాము అలాగే బర్త్డేకి మాత్రం నిజంగా నేను చాలా వెరైటీగా ప్లాన్ చేయాలనుకుంటున్నాను ఎలా జరుగుతుందో ఏంటో చూడాలి ఎలా ప్లాన్ చేస్తున్నాను అనేది ముందే చెప్పేస్తే ఇప్పుడు వీడియో చూసేస్తాడు వాడు వాడు 24th బర్త్డే వాడిది సో 24th బర్త్డే కాబట్టి 23rd వీడియో తీసినా లేదా 24th వీడియో మార్నింగ్ తీసినా మీకు ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది ఆ వీడియో ప్రస్తుతానికి అయితే ఇవన్నమాట ఈరోజు షాపింగ్ వచ్చేసి 2000 డిస్కౌంట్ బోన్ వాళ్ళు 2100 అయిందండి 2500 ఏమో అయితే డిస్కౌంట్ బోన్ 2100 తీసుకున్నారు 2154 తీసుకున్నారన్నమాట అది ఈరోజు విషయం షాప్కి వెళ్ళాము కానీ క్లిప్స్ లేవు నాకు స్టిక్కర్స్ లేవు క్లిప్స్ లేవు అంతే అది అది జరిగింది సో మొత్తానికి అయితే నేను వండిన కూర అయితే టమాటో రైస్ తిన్నాను టమాటో రైస్ అవును ఏంటన్న నిన్న పోలేదు కదా నువ్వు స్కూల్కి ఎగ్గొట్టావు కదా మన పెండింగ్ వర్క్ అంటే నువ్వు రాలేదు టీచర్ వెళ్ళిపోయిందా అంటే నువ్వు రాలేదని మీ క్లాస్ టీచర్ వెళ్ళిపోయింది పొంగల్ అంటే తినేది సాంబారు లేదా పొంగల్ అంటే ఫెస్టివల్ ఏంటి ఫెస్టివల్ గురించి రాయమన్నారు చూద్దాం మంచి మార్క్స్ తెచ్చుకోవాలి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇవి రేపు అయితే ఏం రాసావన్నా
రేపు మళ్ళీ మేము అంటే షాపింగ్ వెళ్తా కానీ ఏంటి ఉందా ఏంటి ఏం లేదు నొప్పి వచ్చిందా లేదు ఆవులు ఇంత వచ్చింది తలనొస్తుంది వస్తుంది ముందు టీ పెట్టు అమ్మ పెడితే ఇంకా ఎక్కువ అవుతుందంట సరే రేపు నన్ను మా నీ పెట్టినట్టు నువ్వు పెట్టు నువ్వు పెట్టాను రోజు ఓకేనా ఇటు చూపించండి అదే సరిపోట్ల బ్యాగ్ ఇల్లు తీసుకోమని నీ బ్యాగ్ కొత్త బ్యాగ్ అన్నాను ఏం చూపిద్దాం అనుకుంటున్నాను నీ నోట్స్ నీకే గుర్తులేదన్నాను చదవాలి కదా దాంట్లో పేర్లు బయటికి వెళ్ళకుండా పాత సామాన్లు కొంటాం వచ్చారు పాత సామాన్ వాళ్ళ కూతురు అని నీ పాత సామాన్ అన్న నాకు చూపించాలా పేరు రాసుకోవచ్చు కానీ పలానా నోట్స్ అని ఏ నోట్స్ అది ఏ నోట్స్ అని అని చెప్పు మమ్మీ మాకు పెట్టింది క్యామెరా మీకు పెట్టింది క్యామెరా వాట్ ఇస్ దిస్ ఏది మమ్మీ నాకు చూపించు కృష్ణుని గురించి 5 వాక్యాలు రాయండి ఏంటి కలర్ తెలుస్తారా ఎందుకు టీచర్ రాయమన్నారు అన్న తెలుగు రైటింగ్ ఇంకా బాగుండాలన్న ఇప్పుడు ఇప్పుడే పెంత రైటింగ్ మొన్నటి వరకు పెన్నుతో రైటింగ్ లేదు